తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురికి పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి తెలుగువాడికి రాజకీయం నేర్పించిన గొప్ప మహనీయుడిని స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన పథకాలు సాహసోపేతమైనవని అన్నారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన సీని వినాయక వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి మొదటి కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ అనతి కాలంలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది.